హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా ఈ మొక్క గురించి దీన్ని మీకు చూపించబోతున్నానండి వైట్గా అన్నాను కదా చలికాలం వచ్చేసరికి ఇలా పూర్తిగా వైట్గా అయిపోయిందండి చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా అందంగా ఉందండి కానీ కోతులు కొన్ని కొమ్మల్ని విరక్కొట్టేశాయండి చూడండి ఎలా కింద పడిపోయాయో చక్కగా ఒక బొకేలాగా అనిపించిందండి కానీ కోతులు పాడు చేయడం వల్ల కొన్ని అనేవి విరిగిపోయాయి చూడండి మొత్తం వైట్గా అయిపోయిందండి దుప్పటి పరిచినట్టుగా ఉంది చాలా అందంగా ఉంది కానీ ఈ మొక్క పేరు ఏమిటో నాకు తెలియలేదండి మీకు తెలిస్తే చెప్పండి వీడియోలోకైతే వెళ్ళిపోదాము నేను ఈరోజు జొన్నపిండి పాయసం తయారు చేస్తున్నానండి దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఇవి ఈ నేతిలో ఈ డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకోవాలండి చూడండి ఇవి గుమ్మడి గింజలు తీసుకున్నాను అలాగే సన్ఫ్లవర్ గింజలు అండి తర్వాత కిస్మిస్ తీసుకున్నాను ఇవన్నీ నేతిలో వేసుకుని వేయించుకోవాలండి కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు తర్వాత నేను దీనికోసం బాదం పప్పుని సన్నగా కట్ చేసుకున్నానండి అదైతే నేను వేయించుకోవట్లేదండి ఇవి మాత్రమే తీసుకున్నాను అది సన్ బాదం పప్పు సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి చూడండి ఇవి వేగిపోయినాయి వీటిల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే గిన్నెలో కాస్త నెయ్యి ఉంది కదండి ఆ నేతిలోనే నేను ఒక గ్లాస్ జొన్నపిండి తీసుకున్నానండి ఈ జొన్నపిండిని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఈ జొన్నపిండి అనేది నేతిలో వేయించుకుంటేనే పాయసం కమ్మగా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుందండి ఈ జొన్నపిండిని నేను సొంతంగా తయారు చేయించుకున్నానండి జొన్నలు తీసుకుని క్లీన్ చేసుకుని బాగా ఎండబెట్టుకుని మిల్లు పట్టించుకున్నానండి చూడండి ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి చూడండి ఎలా వేగిపోయిందో ఇలా వేయించేకుని పక్కన పెట్టేసుకోవాలండి తరువాత దీనికోసం బెల్లం తీసుకున్నానండి నేను ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లం తీసుకుని దీంట్లో ఒక అర గ్లాస్ వాటర్ పోసి కరగబెట్టుకోవాలండి స్టవ్ మీద బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కరిగించుకోవాలి తర్వాత వేయించుకున్న పిండిని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే గిన్నెలో నేను మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి ఎందుకంటే ఈ పిండి అనేది ఉడకడానికి చాలా టైం పడుతుందండి అందుకోసమని నేను మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఒక గ్లాస్ పిండి కోసం చూడండి ఇలా మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలండి ఈ పిండి వేసినప్పుడు ఉండలు కడుతుందండి అందుకని తిప్పుతూనే ఉండాలండి స్టవ్ సిమ్లో ఉంచుకొని కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది ఉండలు ఉండలుగా ఉండిపోతుందండి ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి కాచి చల్లార్చి పెట్టుకున్నవి చికెన్ పాలు తీసుకున్నాను అవి కూడా ఇందులో వేసుకొని నిదానంగా కలుపుకోవాలండి లేదంటే విరిగిపోతాయి పాలు చూడండి ఇలా కలుపుకోవాలి నిదానంగా ఇది పాయసం రెడీ అవ్వడానికి కాస్త టైం పడుతుందండి ఈ పాయసం అనేది సిమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలండి చూడండి ఇలా కలిపేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూసారా మొత్తం కరిగిపోయింది ఇందాక మనకి ఉండలు కనిపించాయి కదా ఇప్పుడు కరిగిపోయాయండి ఉండలన్నీ కలుపుతూనే ఉండాలండి చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇది పిల్లలకి ఎదుగుతున్న పిల్లలకి మనకి కూడా చాలా అంటే చాలా మంచిదండి చిన్నపిల్లలకైతే సరిలేక బదులుగా దీన్ని కూడా పెట్టవచ్చండి చాలా అంటే చాలా బలం ఎముకలు గట్టిగా తయారవుతాయండి దీన్ని వారానికి రెండు మూడు సార్లు చేసుకుని తిన్నా చాలా మంచిదండి ముఖ్యంగా పిల్లలకు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి మన పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత నేను బెల్లాన్ని ఇందాక కరిగించి పెట్టుకున్నాను కదండి పక్కన బెల్లం అనేది ముందుగా కరిగించుకోవాలండి లేదంటే పాలు వేసుకున్నాం కదా విరిగిపోతుందండి అందుకని కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలండి దీనిలో ఈ కరిగించి పెట్టుకున్న బెల్లం వేసుకున్న తర్వాత నిదానంగా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఇలా తిప్పుతూ కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా రెడీ అయిపోయింది పాయసం అనేది ఇలా ఈ లూజ్గా ఉంటే సరిపోతుందండి మనకి పాయసం చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా చక్కగా ఉంటుందండి ఇప్పుడు రెడీ అయిపోయిన పాయసంలో నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి మన పాయసం అయితే రెడీ అయిపోయింది దీన్ని బౌల్లోకి తీసుకున్నానండి ఇందాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బాదం గింజలు కూడా వేసుకోవాలండి Thank you for watching. Keep smile.